విరాట్ కోహ్లీ టీమిండియాకు ఎప్పుడూ కీలక ఆటగాడే. ఏళ్లుగా బ్యాటింగ్ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. అసలే పిచ్ సవాల్ విసురుతోంది. పాకిస్తాన్ పేసర్లను ఢీకొట్టడం అంత తేలికేమీ కాదు. అందుకే పాక్ పై కోహ్లీనే కీలకమని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉండే మ్యాచ్లో ఒత్తిడిని జయించడం కీలకమంటున్నారు. అయితే కోహ్లీ ముంగిట ఒత్తిడి ఎంత అని అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడికే స్టార్ ప్లేయర్ సవాల్ విసురుతాడంటున్నారు. గతంలో కింగ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తున్నారు. అయితే T20 వరల్డ్ కప్ లో కోహ్లీకి ఇంకా సరైన ప్రాక్టీస్ దొరకలేదు. టీమిండియాతో ఆలస్యంగా చేరినందున బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ లో బరిలో దిగలేదు. ఐర్లాండ్ తో ఆడిన వరల్డ్ కప్ గ్రూప్ ఏ మ్యాచ్ లో కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్ గా బరిలో దిగిన అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. అగ్రెసివ్ గా షాట్ ఆడేందుకు ప్రయత్నించి సింగిల్ డిజిట్ కు పెవిలియన్ చేరాడు. దాయాదితో మ్యాచ్ లో విరాట్ రాణించటం టీమిండియాకు చాలా అవసరం. పాకిస్తాన్ పై కొడితే కోహ్లీలోనూ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని మాజీలు అంటున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో దూకుడు చూపించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. సైకలాజికల్ గాను అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. ఐపీఎల్లో విరాట్ దంచి కొట్టిన విషయాన్ని రిమైండ్ చేస్తున్నారు. ఐర్లాండ్ తో ఫెయిల్ అయినంత మాత్రాన వరీ కావాల్సిన పని లేదంటున్నారు. ఒక మ్యాచ్ లో విఫలమైనా తర్వాతి మ్యాచ్ లో పుంజుకోవడం విరాట్ కు అలవాటే అంటున్నారు. కెరియర్ లో ఎన్నో సవాళ్లను ఎదిరించిన మొనగాడంటున్నారు. పాకిస్తాన్ పై ఖచ్చితంగా కోహ్లీ ప్రధాన ఆయుధం అవుతాడంటున్నారు. మరోవైపు న్యూయార్క్ పిచ్లు పేసర్లకు అడ్డాగా మారాయి. టెక్నికల్ గా బలంగా ఉన్న కోహ్లీ నిలబడితే టీమిండియా పని సులువవుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రికార్డులు కూడా విరాట్ సత్తా ఏంటో చెబుతున్నాయి. T20లో పాకిస్తాన్ పై కింగ్ గణాంకాలు అదిరిపోయాయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 488 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు 82. గత T20 వరల్డ్ కప్ లోని పాక్ పై అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఆ మ్యాచ్ లో సహచరులు విఫలమైనా కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలోనూ టీమిండియాను గెలిపించాడు. T20 కెరియర్ లో పాక్ పై విరాట్ యావరేజ్ 81.33, స్ట్రైక్ రేట్ 123.85. కెరియర్ లో కోహ్లీ ఎక్కువగా వన్ డౌన్ లోనే బ్యాటింగ్ చేశాడు. మూడో స్థానంలో 53కు పైగా యావరేజ్, 135కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అయితే T20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గానే ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్ గానే ఆడి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో పాకిస్తాన్ పై కింగ్ ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.